హాయ్ గాయ్స్, నేను మీ హనీష్ని. ఇవాళ మనమైతే కొత్తగా గేమ్ ఎక్కించాము. అది దాని పేరు క్రియేటివ్ డిస్ట్రక్షన్స్ గాయస్. ఇది ఫార్టనైట్ మీ సెల్ఫోన్లో రాకపోతే ఇది ఎక్కించుకోవచ్చు. ఇది బిలో 500 MB ఉండిద్ది గాయస్. మీరైతే చక్కగా ఎక్కించుకోవచ్చు. ఇది మధ్యలో ఉన్నాను, నన్ను చంపేశారు. ఎగ్జిట్ వెళ్ళిపోదాం. మనకైతే ఇప్పుడు కొంత సెల్ఫోన్లో ఫార్టనైట్ గేమ్ అనేది రావట్లేదు. మీరైతే ఇది ఎక్కించుకోవచ్చు గాయస్. ఇట్లా అయితే వచ్చింది గాయస్. ఇన్వైట్ అని ఇక్కడ ఇన్వైట్ అని ఉండేది. ఇక్కడ ఇన్వైట్ నొక్కితే మనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎందుకంటే నేను ఇది నిన్నే ఇచ్చాను గాయస్. లాబీలోకి వెళ్ళిపోయాము అనుకోండి, లాబీ అంటే ఏం లేదు గాయస్, మనం ఆడిన వాళ్ళతో మళ్ళీ ఆడచ్చు. నేను ఇక్కడైతే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాడ్ అవుతారు ఇతనితో, నేను ఎప్పుడు ఆడతాను. ఇన్విటేషన్ సెండ్ చేసేసాను, వాళ్ళు రావట్లేదు. కాబట్టి మనం జియో పెట్టేసుకొని ఆడేద్దాం. స్టార్ట్ బటన్ నొక్కేస్తే ఇక్కడ మ్యాచింగ్ అని వచ్చింది గాయస్. ఆడేయండి. నాకు ఏ ఆప్షన్స్ తెలియవు, నేను నిర్ణయించా కాబట్టి అసలు ఎవరొకరో తెలిసింది. మనం అయితే ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది వస్తుంది గాయస్. ఓకే, అంటే కొంచెం సేఫ్ పట్టింది గాయస్. 30-40 సెకండ్స్ అట్లా పట్టింది. ఇది కావాలంటే అంతసేపు వెయిట్ చేయకపోతే క్యాన్సిల్ కొట్టేసి మళ్ళీ స్టార్ట్ నొక్కండి. త్వరగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి గాయస్, మీరు గేమ్లోకి వెళ్ళిన వెంటనే మీరు గెలిచే ఫస్ట్ టైం అందరు గెలుస్తారు గాయస్. ఫస్ట్ టైం మాత్రం 180 నంబర్స్ కంప్యూటర్ క్రియేట్ చేసిన వాళ్ళే వస్తారు. చూడండి గాయస్, ఎంటరింగ్ చూసారా, మనకైతే ఇట్లా వచ్చేస్తుంది ఆటో పికప్ అని. ఇట్లా వచ్చింది గాయస్. ఇదంతా కాదు, ఇక్కడ లోడింగ్ అయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇట్లా వచ్చింది. ఇదేమి గేమ్ కాదు, ఇది లాబీ అంతే. లాబీ అంతా వచ్చేసింది. ఇదంతా ఏంటంటే ఇది ఇట్లా కట్టుకోవచ్చు ఎనిమిస్ వచ్చినప్పుడు. ఇది కింద కట్టుకోవచ్చు గాయస్. ఇదేమో కిందకి వెళ్ళడానికి. ఇప్పుడు నేను పైకి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను కింద పెట్టాను. నేనైతే క్రియేట్ చేయడం పడిపోయాను పైనుంచి. ఓకే, మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఏం కాదు, మన దగ్గర ఉన్నాయి, అంతటి ఉన్నాయి. దీన్ని ఎట్లా క్రియేట్ చేయగలం అంటే గాయస్, ఏం లేదు. మీరు క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఇలాంటివి ఉండాలి. అలాంటివి ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఇదిగోండి, మీరు ఇట్లా ఉండిద్ది దీన్ని పట్టుకోవాలి. ఓహో, టైం అయిపోయింది. ఇట్లా చూపిస్తాడు గాయస్. ఇదేం గేమ్ కాదు. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం, కొంచెం సౌండ్ పెంచుతాను. ఓకే గాయస్, మనమైతే గేమ్లోకి వెళ్ళిపోతాం. ఇది టైం పాస్ గేమ్. అసలే బయట లాక్డౌన్ ఉంది, మనమైతే బయట దగ్గర వెళ్ళాలి గాయస్. మనమైతే ఇంకా దిగేద్దాం. ఇక్కడైతే టెంపరేచర్ కూడా చూపించింది గాయస్. ఇదిగోని చూడండి, అక్కడ ఛార్జింగ్ చూపిస్తుంది, అంతా చూపిస్తుంది. మనమైతే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోదాం మన ఫ్రెండ్ దగ్గరికి. మన ఫ్రెండ్ అయితే ఇంకా ముందుకు వెళ్తున్నాడు వెళ్తున్నాడు. ఓకే గాయస్, మనకైతే దీంట్లో ఒకే మ్యాప్ ఉంటుంది. దాన్ని బాధపడమాకండి. ఈ వీడు ఏం చేశాడంటే క్రియేటివ్ డిస్ట్రక్షన్స్ వాడు ఒకే మ్యాప్లో ఎన్ని చాలా రకాల మ్యాప్లు పెట్టేశాడు. దానివల్ల పెద్ద మ్యాప్ అయిపోయింది గాయస్, క్రియేటివ్ డిస్ట్రక్షన్స్ మ్యాప్. దాని గురించి ఏం పట్టించుకోమాకండి. మనమైతే దిగేస్తున్నాము. నన్ను మనమైతే ఇట్లా వెళ్ళిపోతున్నాము. ఓకే, బటన్ నొక్కేసినట్టున్నాం. మనమైతే ముందుకు వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడ ఏదో వస్తుంది, మనమైతే ముందుకు వెళ్ళిపోవాలి గాయస్. మీరు గుర్తు వచ్చుకోండి, ఇది మిగతా గేమ్స్లా కాదు. మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి కొండెక్కేటప్పుడు. కొండేటప్పుడు మాటి మాటికి జంప్ చేయమాకండి గాయస్. జంప్ చేస్తే మీరు అక్కడ నుంచి కింద పడి చచ్చిపోతారు, కాబట్టి చెప్పేది వినండి. మీరు జంప్ చేయమాకండి. ఇదిగోండి గాయస్, మనమైతే ఇంట్లోకి వెళ్ళిపోదామా. ఇంట్లోకి వెళ్ళిపోదాం గాయస్. మనకైతే ఇక్కడ ఇవన్నీ దొరికాయి, తీసుకుందాం. ఇది కూడా తీసుకుందాం. తర్వాత తీసుకున్న తర్వాత మీరు దీంతో ఈ బటన్ నొక్కండి గాయస్. తర్వాత ఇదంతా మనం తీసేసుకోవచ్చు. అక్కడ బ్లాక్స్ 20-24 అట్లా వస్తున్నాయి కదా, వాటితో మనం ఇందాక చేసినట్టు పైకి అట్లా వెళ్ళచ్చు. నేను చూపిస్తాను, అక్కడ ఎన్ని వస్తా చూపిస్తాను. దీంట్లోకి వెళ్ళి ముందు గన్స్ సంపాదించాలి, ఎందుకంటే మన దగ్గర గన్స్ లేవన్నీ చేయడానికి మనం చచ్చిపోతాం. ఓకే గాయస్, మనకైతే ఈ గన్ దొరికింది. ఈ గన్ బాగానే దొరికింది. ఇట్లా ఉంటే మనం యూజ్ చేసుకోవాలి, అప్పుడు కొంచెం యూస్ ఉండిద్ది మీకు కూడా. ఇక్కడ వచ్చింది, మనం తీసేసుకుందాం. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు దీని అన్నింటినీ తీసేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా బ్లాక్స్ రావాలి.
మనం ఈ చెట్లనే వీటినే కాదు గైస్ చెట్లని కూడా తీసేయచ్చు ఇట్లా చూపిస్తాను ఆగండి రాక్స్ని కూడా తీసేయచ్చు గైస్ మీకు లెవెల్ 1 కనిపిస్తుంది లెవెల్ 2 కి వెళ్ళచ్చు నేను ఒకసారి వెళ్ళాను హోలీ షిట్ అయితే త్వరగా తీసేద్దాం గైస్ మనం అయితే తీసేస్తున్నాం అంతా తీసేద్దాం ఎందుకు మళ్ళీ ఎనిమిస్ వస్తే వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ మనకి తక్కువ అవుతాయి ఓకే మనం అయితే గన్ చూడాలి గన్ పెట్టుకొని గైస్ ఎటు పక్క నుంచి అయినా ఎనిమిస్ రావచ్చు మనకైతే తెలియదు దీంట్లో ఒక సమస్య ఉంది గైస్ ఏంటంటే ఫోర్త్నైట్లో ఉన్నంత గ్రాఫిక్స్ దీంట్లో ఉండవు కాబట్టి మీరు మీ సెల్ ఫోన్లు అవైలబుల్ ఉంటే ఎక్కించుకోవచ్చు ఫోర్త్నైట్ ప్లస్ ఇది కూడా ఎక్కించుకోండి గైస్ చాలా బాగుంది ది గేమ్ అనేది మీకైతే చాలా నచ్చిద్ది ప్లీజ్ డూ లైక్స్ అండ్ షేర్ కామెంట్ గైస్ ప్లీజ్ ఇది నా నేను ఇది కొత్తగా చేస్తున్నాను ఎప్పుడో చేసింది కాదు ఇప్పుడే నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ షేర్ గైస్ ప్లీజ్ అయితే ఇక్కడ ఎనిమిస్ కనపడట్లేదు మనం షార్ట్ గన్ పెట్టుకున్నాం గాయస్ మీరు ఏదో షార్ట్ గన్ బాగాలేదు పెట్టుకోమాకండి అనుకోండి అనుకోకుండా షార్ట్ గన్ వేస్ట్ పెట్టుకోకూడదు అనుకోకూడదు గాయస్ ఎందుకంటే షార్ట్ గన్నే ఈ గేమ్లో మంచి గన్ గాయస్ నేనైతే తీసుకున్నాను ఇక్కడ బ్యాండేజెస్ ఉంటాయి బ్యాండేజెస్ తీసుకోండి ఇదిగో ట్రై చేస్తా ఇది తీసేద్దాం ఇంత పెద్ద టవర్ ఉంది ఇక్కడ తీసేసాం గా చూసారా ఇదంతా తీసేద్దాం చూసాను గా అంతా తీసేసాను నేను ఇది కూడా తీసేస్తున్నాను అయితే ఇది కూడా తీసేద్దాం గా మనం కింద పడిపోతాం ఏం కాదు మనకి హెల్త్ ఏం తగ్గదు మనకి 100% ఉంది హెల్త్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ గాయస్ అయితే ముందుకెళ్ళిపోదాం మన సెకండ్ ఫ్రెండ్ అయితే అక్కడ ఉన్నాడు మనకైతే అదే వద్దు జోన్లు చూసుకుందాం మనం జోన్ లోపలే ఉన్నాం గాయస్ చూడండి గాయస్ మీకు కింద చెప్పాను కదా అన్నీ ఒకే మ్యాప్లో ఉంటాయని ఇట్లా జూమిన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు గాయస్ మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనమైతే ఇది పెట్టుకుందాం అమౌంట్స్ అనేవి మనకు ఒక అమౌంట్ ఉండేది అమౌంట్ ఇదైతే చాలా బాగుండేది గాయస్ అమౌంట్ ఓకే గాయస్ మనమైతే ఇక్కడ నుంచి వెళ్దాం దీంట్లో కూడా ఒక హైడింగ్ ప్లేస్ ఉంది అది వాటర్ ఫాల్స్ గాయస్ వాటర్ ఫాల్స్ ఉండిద్ది వాటర్ ఫాల్స్ లోపల గాయస్ ఆ హైడింగ్ ప్లేస్ అది వెళ్ళడం సాధ్యం కాదు ఎందుకంటే దీంట్లో ఒక మ్యాప్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం దాని మీద పాయింట్ అంతా పెట్టుకోవాలి గాయస్ మనం అయితే ముందుకెళ్ళిపోదాం ఓకే నెట్ స్లోగా ఉందని చూపిస్తుంది అక్కడ రెడ్ మార్క్లో ముందుకెళ్ళిపోదాం కొంచెం మీరు ఎన్నిస్ లేరని నిర్లక్ష్యంగా ఉండద్దు ఇక్కడ చాలామంది ఉంటారు మీ వాళ్ళు రారు వాళ్ళు ఏమో ఎక్కడ ఉన్నట్టు ఉన్నారు మనం అయితే ముందు తీసేద్దాం రాళ్ళను కూడా తీసేసింది కదా ఇదిగోండి తీసేసాను చెట్లను కూడా తీసేస్తున్నాను గాయస్ మనమైతే ఇప్పుడు ముందుకెళ్ళిపోదాం మన ఫ్రెండ్ చాలా దూరంలో ఉన్నాడు ఇదిగోండి గాయస్ ఇక్కడ కూడా ఇట్లా కట్టాడు ఎనిమిస్ గాయస్ అయితే ఇట్లా వేసుకోండి వేసుకున్న తర్వాత ఎక్కడున్నాడో చూడండి తనైతే భద్ర దీని అయితే బ్రేక్ చేసేసాడు ఇలాంటిది వేసుకున్నాం అనుకోండి దీని లోపల దాక్కోవచ్చు వాడైతే అక్కడ ఉన్నాడు అనిపిస్తుంది అదిగోండి చెట్టాను కల అయితే వాడిని చంపేద్దాం గాయస్ దీంట్లో 80 నెంబర్స్ ఉంటారు గాయస్ 80 నెంబర్స్లో 50% కంప్యూటరే క్రియేట్ చేసేది గాయస్ మిగతా వాళ్ళందరూ ఆడతారు ఆడేదా కనెక్ట్ కొడుతున్నాడు మనకైతే ఇప్పుడు ఏపీ లేదు మనమైతే వేసుకుందాం మెడికెట్స్ మీరైతే వేసుకోండి గాయస్ పోతాయని బాధపడమాకండి మీకు ఒక ఎన్ని కావాలి వాళ్ళని చంపేద్దాం
వాళ్ళైతే ఇటు వచ్చేసినట్టున్నారు అని చెప్పి ఎనిమిస్ ఉన్నారు. ఇది పెట్టుకుంటే మనకి వాల్స్ అనేవి వస్తాయి. ఎందుకైతే ఇది పోయింది, గాలనే తీసేసాను ఎందుకంటే అది పాడైపోయింది. నాకౌట్ గాయస్, మనల్ని ఎవరో నాకౌట్ చేసేసారు. ఎందుకంటే వీళ్ళ గాయస్ ఇక్కడ ఒకటి ఉన్నాడు, మన వెనకాలే చంపేస్తాడు ఏమంటే కొంపదీసి. వీడైతే ఎమోట్ వేస్తున్నాడు గాయస్, మన ముందే చంపేశాడు గాయస్. ఓకే గాయస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ గాయస్. బాయ్ బాయ్.